ఇందాక మా సోదరుడు రవి అన్నట్టు రవిగారు లాకర్లో పెట్టి ఆ స్థానాన్ని బదిలంగా మీ గుండెల్లో, మోర్ దాన్ లాకర్, మన గుండెల్లో దాచిపెట్టాడు ఆయన ఆ స్థానాన్ని. ఆ స్థానం ఊరికే ఉండదు, కొన్ని లక్షల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా కళ్ళ ముందు. నేను విట్నెస్ చేసిన అందరికీ పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి మొదలెట్టాలి అర్థం కావట్లేదు. ముందుగా అన్నయ్య, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత 150కి వెళ్తుందో 200కి వెళ్తుందో నేనైతే ఎస్టిమేట్ చేయలేదు, కానీ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మీ జడ్జిమెంట్తో నాకు 20 రోజుల ముందే మీ జడ్జిమెంట్తో నాకు నమ్మకం వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు కోసం ఒకే ఒక ఇన్సిడెంట్ దాచుకొని ఉన్నాను అన్నయ్య. మా నాన్నగారి సంగతి మీకు చాలామంది తెలిసి ఉంటుంది. చాలా మెగాస్టార్ గారి డైహార్ట్ ఫ్యాన్ ఆయన. ఆయన కాలం చేసిన తర్వాత నేను ఇమీడియట్గా షూటింగ్ ఎందుకు రాగలిగానంటే దానికి ఒకటే ఒక ఇన్సిడెంట్ ఉంది. ఒక 4 నెలల్లో ఆయన కాలం చేస్తారని తెలుసుకున్న తర్వాత అన్నయ్య పిలిపించడం జరిగింది. మా నాన్నగారిని పిలిపించి, ఈరోజు రిజల్ట్ మీరు నమ్ముతారో లేదో, ఈరోజు రిజల్ట్ ఆ రోజు మా నాన్నగారికి ముందే చెప్పి ఆయనకి సంతృప్తినిచ్చి పంపించిన మీకు జీవితాంతం ఎంత చెప్పినా తనివి తీరదనయ్య. థ్యాంక్ యూ. ఆ రోజు 30% షూటింగ్ మాత్రమే అయ్యింది. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందో నమ్మకం తెలీదు. బాబీ వాళ్ళ నాన్నగారికి ఏమన్నా అయితే ఈ బ్లాక్ బస్టర్ ఇంత 1000 కోట్ల మంది విజిల్స్తో పాటు ఆయనకి ఆ సంతృప్తి ఇవ్వాలని ఆ రోజే నిర్ణయించుకొని, మీ అబ్బాయి చాలా పెద్ద డైరెక్టర్ అవ్వబోతున్నాడు, వాల్తేరు వేరయ్య అతిపెద్ద బ్లాక్ బస్టర్గా నిలబడబోతుంది అని ఆ రోజు మీరు చెప్పిన మీ వ్యక్తిత్వానికి, మీ మంచి హృదయానికి వెల కట్టలేను అనయ్య. ఐ లవ్ యూ. ఎన్నో రకాలుగా ఈ సినిమాని మేము, నా టీం అందరం కలిసి, నేను ఎన్నోసార్లు చెప్తున్నా, ప్రాణం పెట్టేశాం, కష్టపడ్డాం, ఈ పదాలు కాదు, ప్రేమించాం, ప్రతి క్షణం ప్రేమిస్తూనే ఉన్నాం. రేపు రిలీజ్ అనగా కూడా లాస్ట్ ఫ్రేమ్ వరకు అన్నయ్య ఎలా ఉండాలి, అన్నయ్య ఏం చూసి నేను హైదరాబాద్ వచ్చాను, అన్నయ్యకి మళ్ళీ అది తిరిగి ఇవ్వాలి, ఆయన చేసే మాస్ ఫైట్స్, ఆయన చేసే ఎంటర్టైన్మెంట్, ఆయన డ్యాన్స్లో ఉన్న గ్రేస్, అన్నీ పదిలంగా దాచుకొని మళ్ళీ తిరిగి మీ కాళ్ళ దగ్గర పెట్టాను అన్నయ్య. అంతకుమించి నేను పెద్దగా కష్టపడిందేం లేదు, ప్రేమించి ప్రాణం పెట్టి మీ పాదాల దగ్గర పెట్టాం. మీరు పడ్డ కష్టం, మీ శ్రమ నేను ఎన్నోసార్లు చెప్తుంటాను. మెగాస్టార్ గారు 24 గంటల్లో ఓన్లీ నిద్రపోతున్నప్పుడు తప్ప కళ్ళు తెరిస్తే అభిమానులు. కాబట్టే పవర్ స్టార్ గారు వచ్చారు వాళ్ళ కుటుంబం నుంచి, కాబట్టే రామ్ చరణ్ గారు వచ్చారు, కాబట్టే కుటుంబంలో ఎంతోమంది స్టార్లు వచ్చారు. వాళ్ళకి చెప్పి పంపించే ఒకే ఒక్క సూత్రం, అభిమానుల్ని టికెట్ పెట్టి కొనేవాళ్ళని, మనం ప్రేమించే వాళ్ళని మీరు రెస్పెక్టివ్ గుండెల్లో పెట్టుకొని కాపాడుకోండి అంటారు ఆయన. 4 సినిమాలు చేశాను, ఏ సినిమాకి ఇలాంటి హ్యూజ్ రెస్పెక్ట్? మిమ్మల్ని తాకినట్టు తాకుతున్నారని ఒక్కొక్క ఊరు వెళ్తుంటే నా చెయ్యి 100 మంది ముద్దు పెట్టుకున్నారు ఈ చేతిని. మీ ముద్దుతో మొదలై ఇంకా ఎంతోమంది షేకాయలతో మా చిరంజీవిని మాకు ఇచ్చామన్న మాట ఇప్పటికీ వింటానే ఉన్నాను. వరంగల్లో నేను, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు శ్యామ్ అని, ఇంటర్మీడియట్ నేను చైతన్య కాలేజ్ విజయవాడలో చదువుతున్నప్పుడు వాడికి పాస్లు ఇస్తున్నప్పుడు ఒక విషయం నాకు గుర్తొచ్చింది. అన్నయ్య సినిమా ఆడియో క్యాసెట్ రిలీజ్ అప్పుడు హాస్టల్ నుంచి గోడ దూకి స్టడీ అవర్స్ అవ్వగానే మెయిన్ రోడ్ మీద ఉన్న ఎస్టీడీ బూత్కి వెళ్ళా. 200 ఇచ్చి 40 రూపాయల క్యాసెట్ని బ్లాక్లో కొనుక్కొని రిటర్న్ వస్తున్నా. వార్డెన్ నిలబడి ఉన్నాడు అన్నయ్య, పైనుంచి సీనియర్స్, నీ జూనియర్ ఇంటర్మీడియట్, అప్పుడు పారిపో అంటున్నారు. నాకు అర్థం కాక దగ్గరికి వచ్చేస్తే చెవి పట్టుకున్నాడు వార్డెన్. వెనక్కి పారిపోవాలా, మళ్ళీ బస్సు ఎక్కడ దొరికిద్దా తెలియదు, జేబులో డబ్బులు లేవు, 200 వాడికి ఇచ్చేసా. నిజంగా జేబులో 10 రూపాయలు ఉన్న గుంటూరు వెళ్ళిపోయేవాడిని. రిటర్న్ వస్తే వాడు గోడ దూకి ఎలా వెళ్ళావు అలానే రా అన్నాడు. వచ్చా, చెవి పట్టుకొని రూమ్లోకి తీసుకెళ్ళాడు. నీ రూమ్ ఎక్కడ అంటే చాలాసేపు అబద్ధాలు ఆడాను, ఈ రూమ్ అని. ఫైనల్గా నా రూమ్ చూపించేదాకా వదలలేదు. వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ సైలెంట్గా దూరం 10 మంది ఉన్నాం, ఒక చిన్న ఫ్లాట్ అది. లైట్లన్నీ ఆఫ్ చేసి ఆ క్యాసెట్ ఓపెన్ చేసి పెట్టరా బాబు అన్నాడు. అలాంటి అన్నయ్య సినిమా పాటలు సయ్యారే సయ్యా నేనేరా అన్నయ్య అన్నప్పుడు నేను తమ్మునిలాగా ఊగిపోయాను.
వార్డెను ఊగిపోయాడు, మిగతా 10 మంది కుర్రోళ్ళం ఊగిపోయాం. అలాంటి అన్నయ్య సినిమా గుర్తులు జ్ఞాపకాలు ఎన్నో పెట్టుకొని నేను హైదరాబాద్ వచ్చి మీ చిరంజీవి గారి సినిమాలో నిలిచిపోయే వాల్తేరు సినిమాకి నేను డైరెక్టర్ అవటం నిజంగా నేను నా తల్లిదండ్రుల దీవెనలు, ఏ జన్మలో చేసుకున్న అదృష్టం అన్నయ్య. సో ఇంకెక్కువ టైం తీసుకోరు, ఎందుకంటే మీ వెయిటింగ్ ఏంటో నాకు తెలుసు. నా ఆనందం నేను దగ్గర నుంచి 2 ఏళ్ళ నుంచి అనుభవిస్తున్నాను. పేరు పేరున ఇక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్లకి ఎంత డైరెక్టర్నైనా సరే అన్నయ్య ముందు డ్రై అయిపోతూ ఉంటుంది. కథ చెప్పేటప్పుడు కూడా ఆయనే 3-4 గ్లాసులు నీళ్ళు పెడతారు నా కోసం. థ్యాంక్ యూ అన్నయ్య. సో డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబ్యూటర్లకి ఆనందాన్ని, డబ్బుని తీసుకొచ్చిన వాల్తే వీర సినిమా టీం అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. అభిమానులందరికీ, రిలీజ్కి ముందు ఎంతో టెన్షన్ పడ్డాం, ఆ టెన్షన్లో నాకు భరోసాగా నిలబడ్డ వివి వినాయక్ అన్నయ్యకి, అలానే మెహర్ రమేష్ గారికి, ప్రతిరోజు నేను పోస్ట్ ప్రొడక్షన్ మీద ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ నా వెనకాల ఉండి ఎన్నో రకాలుగా నాకు ధైర్యం చెప్పేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ మెహర్ గారు అండ్ వివి వినాయక్ గారు. అలానే దేవిశ్రీ ప్రసాద్ గారు ఇవాళ రావడానికి మ్యాక్సిమం ట్రై చేశారు, ఎక్కడో బాంబేలో లేట్ అయిపోవటం వల్ల రాలేకపోయారు. ఆయన తరపు, మీ తరపు నుంచి ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నా, ఆయన తరపు నుంచి అన్నయ్యకి అందరికీ నమస్కారాలు. దేవి గారి గురించి ఒక మాట చెప్తాను నేను. ఈ సినిమాలో ఒక సీన్ రాశాను నేను. చిరంజీవి గారికి ఎక్కడో ఒక చిన్న పార్టీ జరుగుతుంటే సరిగ్గా డ్యాన్స్ వేయలేకపోతారు, అక్కడ ఉన్నోళ్ళందరూ చిన్న జనరేషన్ మారింది అన్న తర్వాత మనకు తెలియని జనరేషన్ ఏంట్రా అని ఆ స్టేజ్ ఎక్కి మొత్తం టేక్ ఓవర్ చేసుకుంటారని. ఫ్యాన్గా డైరెక్టర్గా చాలా హ్యాపీగా ఉన్న టైంలో దేవి గారు ఒక మాట అన్నారు, అన్నయ్యకి రాదనే మాటే నాకు నచ్చట్లేదు సర్జీ అని. తీసేశాను, అన్నయ్యకి రానిదంటూ ఏముండదు, పైగా డ్యాన్స్ అంటే అసలు రాని ఒక మూమెంటు, గ్రేస్ మూమెంట్ ఉండకుండా ఉండదు. సో ప్రొడ్యూసర్లందరికీ, మైత్రి నవీన్ గారికి, రవి గారికి, చెరి గారికి మనం థ్యాంక్స్ దాదాపు 20 రోజులు నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం సార్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత హ్యూజ్ బ్లాక్ బస్టర్ రావడానికి మీ ఖర్చు, మీ ప్రేమ, మోర్ దెన్ ఆయన మీద ఉన్న మీ అభిమానం, డబ్బు ఒక్కటే సరిపోదు సార్. మీరు ఎంతో ప్రేమించబోతున్న, నాకు ఐ స్టిల్ రిమెంబర్ చిరంజీవి గారితో సినిమా అన్నప్పుడు అన్ని బ్లాక్ బస్టర్లు తీసిన మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఇవాళ రోజున మళ్ళీ అదే ఆనందంలో మనం మళ్ళీ మాట్లాడుకుంటున్నాం. అలానే మాస్ మహారాజ్ రవితేజ గారు ఈ సినిమాకి అన్నయ్య ఓ మాట అన్నారు, రవితేజ గారు లేకుండా వాల్తేరు వేరే లేదని. నిజంగా చెప్తున్నాను, మాస్ మహారాజ్ గారు లేకపోతే ఈ వాల్తేరు వేరే సినిమా లేనే లేదు. ఎంతోమంది అభిమానులు ఇంక్లూడింగ్ రవితేజ గారు కథ చెప్పంగానే అన్నయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవడం కోసం మిగతా షెడ్యూల్స్ అన్నీ పక్కన పెట్టి వచ్చిన మీకు నా ఫస్ట్ సినిమా ఇవ్వటం ఎంత ఆనందంగా ఉందో. ఈ సినిమా నా లైఫ్లో ఒక పెద్ద సర్కిల్. గుంటూరు నుంచి వచ్చి చిరంజీవి గారితో ఇంత గొప్ప సినిమాలో నేను డైరెక్టర్గా నిలబడటానికి మీరు కూడా కారణం, మాస్ మహారాజ్ రవితేజ గారు. మిగతా క్యాస్ట్ అండ్ క్రూకి అందరికీ, నా డిపార్ట్మెంట్ రైటర్స్, మిగతా కెమెరామ్యాన్ అందరికీ, మేజర్గా ఇక రామ్ చరణ్ గారు మాట్లాడితే వినాలని, మీ అభిమానుల్లో నేను కూడా వన్ ఆఫ్ ద అభిమాన్ని, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇంకెవరైనా పేరు మర్చిపోతే క్షమించండి. ఇక్కడికి వచ్చిన గ్రేస్ చేసిన దయాకర్ రావు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వి లవ్ యూ వరంగల్ బాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఇద్దరు స్టేజ్కి రాబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు అండ్ ఈ ఈవెంట్ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్. పిఆర్ ఓం శిశేఖర్ నన్ను క్షమించండి, ఆ జనాలు రిలీజ్ ప్రీ రిలీజ్ ఉన్నప్పుడు కూడా ఇంత హోరు నాకు వినపడలేదు. అన్నిగా సముద్రం కంటే బారులు ఉన్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రోల్ రైడా నువ్వు తిట్టకు, ప్రతిసారి అందరి గురించి చెప్తాను, నీ గురించి మర్చిపోయాను. పోనగాల్ లోడింగ్ పాట లిరిక్స్ రాసింది మనోడే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. అండ్ విషింగ్ యూ అ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఫ్యూచర్ అహెడ్. ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము సాధారణంగా మంత్రివర్యులు శ్రీ ఎర్ర